ఆఫ్టర్నూన్ అండి అందరికి. ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ మన మేనేజ్మెంట్ వాళ్ళు మనకు దగ్గరుండి ప్రతి ఒక్కరికి, అంటే కియాలో ప్రతి ఒక్కరు భాగంగా ఉండాలి. ఈ ఓనర్షిప్ అనేది అందరికీ ఇంప్లిమెంటేషన్ ఉండాలి, ప్రతి ఒక్కరు యాక్టివ్గా ఉండాలి, అందరి మధ్యలో సఖ్యత ఉండాలని చెప్పేసి మనం అందరం క్లోజ్నెస్ కానీ మన అవేర్నెస్ కానీ ఏదైనా కానీ క్లియర్గా ఉండాలని చెప్పేసి మన గురించి యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో హెల్త్ చెకప్ ఈరోజు 29th రోజు. ఎంప్లాయీస్ అందరు కూడా యాక్టివ్గా ఉండాలి, మంచిగా పని చేయాలి. వాళ్ళు మన గురించి కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం మీద మనం శ్రద్ధ చూసుకోవాలని మన మేనేజ్మెంట్ వాళ్ళు ఇది కండక్ట్ చేయడం జరిగింది. సో ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించి సక్సెస్ఫుల్గా ఇందులో పార్టిసిపేట్ చేసి ఏదన్నా ఉంటే మనం ఇంకా ముందుకు మేనేజ్మెంట్ సపోర్ట్ నుంచి ఏ అవసరం ఉన్నా కానీ మనం సార్లకు ఇన్ఫామ్ చేసి క్లియర్ చేసుకుందాం. సో ఈ ప్రోగ్రామ్కి డాక్టర్స్ వాళ్ళు కూడా పిలవగానే సపోర్ట్ చేసి ముందుకు వచ్చారు. మనకి ప్రోగ్రామ్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదున్నా మన దేవా సార్ గారు చూసుకున్నారు. సార్ గారికి ఒక్కసారి సారు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే సార్ గారు మెడికవర్ హాస్పిటల్కి చెప్పడం జరిగింది. సో డాక్టర్స్ కూడా మనకు ఓకే మేము ఉన్నాము, మేము వచ్చి మీ దగ్గర క్యాంపెయిన్ చేసి మీకు ఏదన్నా సర్వీస్ కూడా ఇవ్వగలుగుతాము, ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని హాస్పిటల్కి వస్తే కూడా మీకు ఏమైనా డిస్కౌంట్లు కూడా ఇవ్వగలుగుతామని చెప్పేసి చెప్పారు. సో డాక్టర్స్ కూడా ఒక్కసారి సపోర్ట్ చేసిన దేవాదారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ థ్యాంక్స్, బికాస్ ఈయన మన బ్లడ్ డొనేషన్ కూడా మాకు చాలా సపోర్ట్ చేసిండు. అండ్ టు మెడికల్ హాస్పిటల్స్ థ్యాంక్ యూ డాక్టర్స్. అండ్ టీమ్ అందరూ మీకు ఎవరికి ఏమున్నా కానీ వి యాజ్ అ మేనేజ్మెంట్ ఐఎమ్ దేర్. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా చెకప్ చేయించుకోండి, ఫర్దర్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇన్ఫార్మ్ మీ ఎనీథింగ్, వీఆర్ విల్ బీ ఆన్ సపోర్ట్ ఫర్ యూ. హ్యాపీగా మంచిగా మా దగ్గర పనిచేయండి, యూ వర్క్ ఫర్ అస్, మేము కూడా మీకు సపోర్ చేస్తాం. చెకప్ చేయించుకోండి, ఇట్లాంటి ఇనిషియేటివ్స్ ఇవన్నీ ఉంటాయి. ఫర్దర్లీ వీల్ మేము మీకు ఇన్సూరెన్స్ కూడా ప్రాసెస్లో ఉంది, ఆల్ ఎంప్లాయీస్ విల్ గెట్ మెడికల్ ఇన్సూరెన్స్. ప్రత్యేకంగా ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త ఉండాలి, అది అప్రమత్తత అవసరం. మీకు దోమలు కానీ ఇట్లాంటి అని కుట్టకుండా ఏమన్నా ఏదైనా ప్రాబ్లం అయినా బయట ఫుడ్ తిన్నా అజాగ్రత్త పడదు అనమాట. అంటే ఏం కాదు, ఏదో ఒక టాబ్లెట్ మనమే తీసుకొని పోయి హాస్పిటల్ కౌంటర్లో తీసుకుంటే సరిపోతుంది అట్లా అనుకోకుండా ఇలా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం అనమాట. సో వర్క్ టైంలో కూడా ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా, టెన్షన్స్, స్ట్రెస్ కూడా మనము స్ట్రెస్ని కూడా ఒక మెడికల్ డిజార్డర్ లాగానే చూడాలి. స్ట్రెస్ అందరికీ ఉంటుంది, అది కామనే కదా అనుకోవద్దు. అండ్ దానికి ఏం స్టిగ్మా ఫీల్ అవ్వద్దు, ఏదైనా ఏ ప్రాబ్లం అనిపించినా, ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ అనేది ఫిజికల్గా కూడా ప్రజెంట్ అయింది. సో ఎనీ ప్రాబ్లం ఉన్నా మీరు మెడికల్కి రావచ్చు, యాజమాన్య సపోర్ట్ కూడా మీకు ఎలాగో ఉంది. ఈ సీజనల్ టైంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మేజర్గా ఇప్పటివరకు నేను చూసిన వాళ్ళందరూ మెయిన్ కంప్లైంట్ నెక్ కంప్లైంట్ ఇచ్చినారు. సో మేజర్గా దాని గురించి కొంచెం మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. ఆబ్వియస్గా అందరికీ వర్క్లో అందరికీ ఉంటుంది. సో మీరు ఏ టైం అయినా మెడికల్కి రావచ్చు, అందరు పెద్ద పెద్ద స్పెషలిస్టులు ఉన్నారు అక్కడ, సార్ వాళ్ళు అందరు. సో మీరు ఏ టైంలో అయినా వచ్చేసి అక్కడ చూపించుకోవచ్చు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఫుడ్ అండ్ ఏమంటారు ఎక్సర్సైజ్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఉండాలంటే. సో మెయిన్గా ఏమంటారు మీరు ఇలాంటివి ఇగ్నోర్ చేయకుండా కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకొని, అంటే హై ఫైబర్ హై ప్రోటీన్ డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ అలాంటివి చేయండి. సో దట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. వర్క్ ప్రెషర్లో హెల్త్ని ఇగ్నోర్ చేసి తర్వాత మీరు ఏమంటారు ఈ డిసీజ్ ఆ డిసీజ్ వచ్చాక అప్పటికే తీసుకోవడం కన్నా ఇనిషియల్గా మీరు తీసుకోవడం చాలా బెటర్ థింగ్. సో బెటర్ మీరు ఏమంటారు హెల్త్ని చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత ఏమంటారు వేరే ఫ్యాక్టర్స్కి ప్రయారిటీ ఇవ్వండి.
ఉన్నాము, ఎన్ని రోజులు ఉన్నా కానీ మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా అంటే మన వీడియో షూట్ చేయడానికి భారతీయ ఛానల్ టిప్ క్యాంప్ జూన్ 27 నుండి జూలై 3 వరకు మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. దీనిలో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, హెల్త్ చెకప్, ఐ చెకప్ ఇవన్నీ, ప్లస్ మా కార్స్కి ఏవైతే ఉన్నాయో ఫ్రీ సర్వీసెస్ అండ్ యాక్సెసరీస్ డిస్కౌంట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. మాకు ఈ దేవా గారు ఈ క్యాంప్ కోసం చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ మెడికవర్ హాస్పిటల్స్ నుంచి కూడా డాక్టర్స్ అండ్ వాళ్ళ నర్స్ అందరు వచ్చారు. సో కస్టమర్స్కి కానీ మా స్టాఫ్కి కానీ మొత్తం హెల్త్ చెకప్ చేస్తున్నాం. ఇంకా ఎనీ కస్టమర్స్, మా కార్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ప్రివిలేజ్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్స్ టు భారతి ఛానల్, వీళ్ళు మాకు కవరేజ్ ఇచ్చారు, ప్రతి ఈవెంట్కి గాను సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.